వేములవాడ పట్టణంలోని 3వ వార్డులో స్థానిక మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. దాదాపు 180 మంది మహిళలకు బతుకమ్మ చీరలను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వడిజయ మల్లయ్య, అంజయ్య, రాజమల్లయ్య, యూత్ నాయకులు అశోక్, శేఖర్, తిరుపతి మహిళలు పాల్గొన్నారు. अरे अंदर के बड़े मरेगा ना अरे वोटिंग मतलब डबल जीतेंगे वन डे वन डे वारे जैसे ना मारा बाल हायर पल्लवी बदकम चेला पंपिंग कार्यक्रम आने की आवाज़ चलाने की गौरव मुस्कुर कॉन्सलर जो आपकी अरे इधर नगरा पितल अंदर की अरे इधर माँ महिला महिला अंदर की చిన్నల చిన్న పిల్లల పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి మన మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ, అత్యంత గొప్పగా చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. మరి ఇలాంటి బతుకమ్మ పండుగ మన చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద మనుషుల వరకు ముసలవాళ్ళ వరకు మరి ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమతో వాడుకుంటాము. మరి ఇట్లాంటి పండుగకు మనం నిరాశ పడకుండా మరి ప్రతి మహిళ కొత్త చీర కట్టుకొని మరి సుఖ సంతోషాలతో ఆనందాలతో ఆడుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 2017 నుంచి మరి ఈ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం పెరిగింది. మా దానిలో భాగంగానే మరి మనందరం చీరలు కట్టుకొని మా సంతోషాలతో మన బతుకమ్మ ఆడుకోవాలని కోరుకుంటూ మరి మరి అదేవిధంగా రానున్న బతుకమ్మ సంబరాలు కూడా ఉన్నాయి. పెద్ద బతుకమ్మ ఉంది. మరి ఇక్కడ మరి ఏ విధంగా అయితే ఆడుకుంటారు, మరి ఏ ప్లేస్లో ఆడుకుంటారు, మా ప్లేస్ని సుందరవనంగా తీర్చిదిద్ది మన మున్సిపల్ నుంచి మరి గౌరవ కౌన్సిలర్ కూడా చెప్తున్నాను. మరి మా తరఫున కూడా ఇక్కడ కావాల్సిన ఏర్పాటు కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాను. మరి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలందరి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. భావించి ఈ యొక్క రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. మరి దీనికి గాను ప్రతి సంవత్సరం పేదలకు బతుకమ్మ చీరలు అందియాలని చెప్పి మరి ప్రభుత్వం ఈ యొక్క వెంగళ పట్టణానికి కూడా బతుకమ్మ చీరలను మరి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అయ్యప్పని అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరూ కూడా ఈ యొక్క గౌరవ చైర్పర్సన్గా చేతులేగా ఒక చీరల పంపిణీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ యొక్క గత ఏడాది చేసిన విధంగానే ఈ ఏడాది కొంచెం కొన్ని రకాల కలర్లు కూడా పెంచడం జరిగింది. మరి చీరలో నాణ్యత కూడా పెంచడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మహిళలకు చీరలు ఇవ్వడంతో పాటు మరి చాలా చాలని బతుకులు అనుభవిస్తున్న పద్మ మరి ఏడాదికి వచ్చే ఒకసారి వచ్చే పండుగకు మరి పేదలకు చీరల పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది అందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కృతజ్ఞత తెలియజేస్తాను. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ చైర్పర్సన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం అనంతరం మరి గౌరవ చైర్పర్సన్ గారు ఈ యొక్క అయ్యప్పల్లి ఊరు సంబంధించి ఈ కార్యక్రమంతో పాటు మరి బతుకమ్మ ఏర్పాట్లు మరి ఊరుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వారు క్లుప్తంగా మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.